కత్తిసినగాడి పట్టుకోవడం తీసి కాదురా చూస్తే చచ్చిపోతావు రే అన్వర్ నీ అన్న ఎలా ఉన్నాడురా నీ చావ ఎలా ఉందని అడుగు ఎవడు అన్నాడురా ముసల్మాన్ అంటే టెర్రరిస్ట్ అని ఇదంతా తప్పు ముసల్మాన్ అంటే ప్రేమ ముసల్మాన్ అంటే నమ్మకం ముసల్మాన్ అంటే విశ్వాసం ఈ మూడు కలిపి 14 ఏళ్ళ నుంచి చర్లపల్లి జైలు చుట్టూ ఎలా తిరుగుతున్నాడు చూడు ఏ అన్వర్ ఎందుకురా దుర్గదాస్ కోసం ఎంత కష్టపడుతున్నావు నేను చూడు ఎలా ఉన్నానో రే శంకర్ సింహం అడవిలో ఉన్నంత వరకే అడవంతా అదుపులో ఉంటుంది అడవి దాటి బయటికి వెళ్తే కుక్కలు నక్కలు తోడేళ్ళు తోక ఉన్న ప్రతి జంతువు సింహాసనం ఎక్కి కూర్చుంటాయి అదే సింహం తిరిగి అడవిలోకి వస్తే వేటాడేస్తుంది వెతికి వెతికి వేటాడేస్తుంది తెలుసు బయటికి వస్తుంది నా పాలిట మృత్యు అని తెలుసు అందుకే నా ప్రాణాలు కాపాడుకోవడానికి నిన్ను పట్టుకున్నాను చెప్పరా అన్న బిడ్డ ఎక్కడరా చెప్పనరా చెప్పరా అన్న బిడ్డ ఎక్కడరా అలా నిన్ను ఎంత కొట్టినా గానీ ఒంటో నుంచి రక్తం వస్తుందా నోట్లో నుంచి మాట వస్తుందా అలా ఏ అడిగిన వెంటనే చెప్పడానికి ఇదేమన్నా చందమామ కదేంటరా కొన్ని విషయాలకు కర్ర కదుర బుర్ర వడలి నిజం చెప్పు చచ్చిపోతావురా నీ చావు చూడకుండా నేను చావనరా మొబైల్ సిమ్ తీసి ఈ అడ్రస్ మీద ఉందో ఎంక్వైరీ చేయి అక్కడ ఐడి ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో నా ప్రాణం ఉంటుంది అందరికి వెల్కమ్ 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 మీ అందరి కోసం మీ కతిసిన అరేంజ్ చేసిన సాంగ్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్ సో లెట్స్ స్టార్ట్ మాస్ మసాలా కథ వింటావా ప్రేమ కథ ఒకటి ఉంది విన్నావంటే సరదాగా ఉంటుంది ఆమె మంచి ఊపున్న పాట అయిరా మెరుపుల లా లా ఆడతా తా తా పిడుగుల లా లా రేగుతా తా తా దమ్ముంటే కాస్కో ప్రసాద్ బెంజా వస్తున్నాడా చిల్లెల్లి చిల్లెల్లి అయో అయో చిల్లెల్లి మస్తి మే అయో అయో చిల్లెల్లి 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 అయో అయో చిల్లెల్లి మస్తి మే అయో అయో చిల్లెల్లి బుబా 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 మెహబూబా नई नई मस्ती में और दिल डुब्बा कभी कभी पल ये मिले हस्ती में आओ झूमो नाचो गाओ मस्ती में असल एपड़ू अब्बाई पट्टुकोनी मन मेघना ఈ మధ్యన చదువు కూడా వదిలేసి ఆ సీను గడితో జోకులు పాటలు డాన్సులు మనోడు బాగా మార్చేశాడు కదే దీని వాడు చాలా తెలివిగా పడగొడుతున్నాడు చూడండి నేను ఫ్రెండ్లీగా పోతున్నానంతే మొదట స్నేహమే తర్వాతే ప్రేమగా మారుతుంది ఎన్ని సినిమాల్లో చూడలేదు ఈ ప్రేమ గివ నాకు పడవని మీకు తెలుసుగా అది వాడు తెలుసుకొనే జాగ్రత్తగా లైన్ వేసుకుంటూ వెళ్తున్నాడు వీడితో 4 రోజులుంటేనే ఇంత ఆనందంగా ఉంటే జీవితాంతం ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో అన్నది క్రియేట్ చేస్తున్నాడు అంటే అందుకే ఇదంతా చేస్తున్నాడా కాకపోతే నీ చుట్టే ఎందుకు తిరుగుతున్నాడు ఇప్పుడు నువ్వు చదివినా ఎక్కదు గానీ వచ్చి పడుకో
నాకు నిద్ర రావట్లేదు. మీరు పడుకోండి. ఈ అబ్బాయిని ఇంతేనే మనం పడే వరకు వాళ్ళు పడుకోరు. పడిన తర్వాత మనల్ని పడుకొనివ్వరు. నేను పడనని చెప్పానుగా. పడను పడను అనే వాళ్ళే తొందరగా పడిపోతారు. అది ప్రేమ. ఏదైనా చేస్తుంది, ఏవైనా చేయిస్తుంది. పోలవరం ప్రసాద్. ఈ పోలవరం ప్రసాద్ ఎవరు? అమ్మాయిల బ్రోకర్. ఏంటి కలకటా బండే 2008 బాగా ఘాటీలు తిరిగి బోర్కు వచ్చిస్తుంటదరా, సుఖం లేదు. నువ్వు లైన్లో ఉండరా. ఏంటమ్మా షిఫ్ట్ ఉంటే ట్రై చేయమని చెప్పండి, నేను ఎప్పుడు ఎక్కలేదు. స్విఫ్ట్ నువ్వు ఎక్కుతావు, నేను చూస్తున్నా. ఏం దరిద్రం పట్టుకుందో అర్థం కావట్లేదురా. అంటే ప్రేమ నాక తనులు తప్పవు లవ్. అరే సీను, 2012లో ప్రపంచం అంతం అయిపోతుందంటరా, నా మేట తొందర సెట్ చేయరా, ఆ మేఘన వస్తుంది. డోంట్ వరీ లవ్, నువ్వు అంది నిజమే, నేను తెలిచేస్తాను కదా. తెలిసే చూస్తూ ఉండు. హాయ్ గుడ్ మార్నింగ్, మీకు హాఫ్ సారీ అద్దరింది. ఇదేంటి యూటర్న్ ఇచ్చింది? మేఘన గారు మీరందరు గుడికి వెళ్తారంట. తెలిసిపోయిందిరా. ఇప్పుడు చూడు, మేఘన మనసులోకి దూరి మేఘ మదనం చేసి ఐ లవ్ యూ చెప్పిస్తా. మేఘనా 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 మేఘ మేఘనా, నిన్నటాడు బాగానే మాట్లాడావు, ఇప్పుడేంటి సడన్గా తెలియనట్టు అవాయిడ్ చేస్తున్నావు? చూడు, నీ ప్లాన్ ఏంటో నాకు తెలుసు, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, ఇక నా వెంట పడుకో. మేఘనా ఒకసారి నేను చెప్పింది విను మేఘనా, మేఘనా ప్లీజ్ ఒకసారి వినవా. ఎక్కువ మాట్లాడద్దు, నాకు ఈ ప్రేమ గీమ అంటే ఇష్టం ఉండదు. నా ముందు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయొద్దు. అది అసలు నీలాంటి వాడితో ఇంతవరకు మాట్లాడడమే నేను చేసిన తప్పు. మేఘనా నువ్వు అంటే వద్దనేనా? ఇంకేం మాట్లాడద్దు. అంటే మీరు ఇప్పుడు ఏదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు, మీ ఇంటికి వచ్చి మీ అమ్మతోనో నాన్నతోనో మాట్లాడనా? సీను, నా గురించి నీకేం తెలుసు? కాకలిస్తాను పెట్టడానికి అమ్మలేదు, ఆప్యాయంగా చూడటానికి అన్నలేదు. నేను కనాదిని, నేను కనాదిని. నా లక్ష్యం నా ప్రయాణం వేరు. బాగా చదివి 10 మందికి సాయపడాలన్నదే నా ఆశయం. దయచేసి దానికి అడ్డు రావద్దు. ఈ అమ్మాయిలేంట్రా, నవ్విస్తే నవ్వుతారు, ఆడిస్తే ఆడతారు, సహాయం చేస్తే సంతోషపడతారు, ప్రేమించమంటే ప్రాబ్లమ్స్ చెప్తారేంట్రా? అరే బావా, మేఘన నీకు పడదురా, వదిలేయి. ఎలా వదిలేస్తానరా? ఆ అమ్మాయి కష్టాలు చెప్పింది కానీ నేనంటే ఇష్టం లేదని మాత్రం చెప్పలేదు కదరా. ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న అమ్మాయిని లవ్ చేస్తే బావా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడరా. నీ బావా కూడా మచ్చలో ఏం చేయమంటావరా? మేఘన ఇప్పుడు చూడాలి చూడాలి అనిపిస్తుందిరా. తెల్లారితే పెళ్ళి, తేడాలు వస్తే నరికేస్తారు. మేఘన చూడాలి అంతే. ఎలారా హలో, ఆర్డర్ ఐ టైమ్ లా. హలో లవ్, నేను మేఘనా. మేఘనా నువ్వా? అవును లవ్, సారీ డిస్టర్బ్ చేశానా? అలా అనుకు మేఘి, నేను చాలా హర్ట్ అవుతాను. నేను పెట్టిన పరీక్షలన్నీ నువ్వు పాస్ అయ్యావు. చదువుకున్న రోజుల్లో ఏ పరీక్ష పాస్ అవ్వలేదు, నువ్వు పెట్టిన పరీక్ష పాస్ అయ్యాను. నేను ఒక మాట అడుగుతాను, చేస్తావా? అడుగు మేఘి, ప్రేసి మాట అడవిలో బాట. ఎంత దూరమైనా తీసుకెళ్తే నీకు నా గుండె కాయ కావాలా? నా రూమ్ దగ్గరకు వచ్చి తలుపులు కొట్టు, నా హృదయం తలుపులు తెరుచుంచుతాను. ఐ లవ్ యు అని చెప్పు లవ్. ఈ పిలుపు కోసం ఇంతకాలం పనివాడిగా బాధలు అనిపిస్తున్నాను, ఇప్పుడే నీ కళ్ళ ముందు ఉంటాను మ్యాగి, వచ్చేస్తారా?
ఐ లవ్ యు మేఘన. ఒరే ఈకా, ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్లల గది తలుపులు కొడతావరా నువ్వు? తలుపులు కొట్టడానికి చేతులు ఉండాలి కానీ ధైర్యం ఎందుకు సార్? ఏ నాకు ఎదురు చెప్తావా? కాల్ చేస్తానరా నిన్ను. హాయ్. ట్రిగ్గర్ లాక్ అయింది. ఏ లవ్, ఏమైంది? వాట్ ఇస్ ద ప్రాబ్లం? పెళ్ళికని వచ్చి ఆడపిల్లల గది తలుపులు కొట్టేట దొంగ సచ్చినోడు. వాట్, ఎందుకు ఎందుకు ఇలా చేశావు? లవ్, నో నో, ఇది అబద్ధమని చెప్పులా. వాళ్ళ మంచి మనుషుల్ని ఎందుకు బాధ పెట్టావు? తలుపు కొట్టి ఐ లవ్ చెప్పమని నా సెల్ ఫోన్కి ఫోన్ చేసి చెప్పాను. ఇదిగో కావాలంటే చూడు, ఈ నంబర్ నుంచే కాల్ వచ్చింది. నువ్వే ఇది నంబర్ చూడొచ్చా? చూడొచ్చు. ఇదండి ఉన్న ఒక సాక్ష్యం పగలు కొట్టావు. నోర్ ముయ్, నీతో వచ్చినానికి ఇంత మంది మనుషుల ముందు ఆల్రెడీ నా పరువు తీస్తావు, మళ్ళీ సాక్ష్యం అని అబద్ధాలు ఆడతావా? ఒరే ఏకా, నిన్ను కాల్చి చిక్క చిక్కి చేయకపోతే నా పేరు పేరేంటి? అబ్బాయి రాజు కాదురా? ఓ భగవంతుడా భగవంతుడా, ఎందుకు ఇలాంటి ఫ్రెండ్ ఇచ్చావు ఫ్రెండ్ ఇచ్చావు? నిజంగా వచ్చింది మీకోసమేనండి, మీకు ఐలవ్ చెప్పడానికి. కానీ పక్కన ఉంటే వచ్చింది, మీ లవ్ ని మీరే కాపాడుకోండి, మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఒరే ఏకా, నిన్ను చంపేసి ఏకలు పిగిన కోడిని కాల్చేస్తాను. ఫోన్ చేసిన అమ్మని నేనే. అయినా నేను ప్రేమించుకున్నా, నేను రమ్మంటే ఆయన వచ్చారు. నో సార్, ఆ ఫోన్కి ఈ ఫోన్కి చాలా తేడా ఉంది సార్. ఆ వాయిస్ చాలా స్వీట్గా ఉంది సార్, ఈ వాయిస్ మరి నారోడి గంటలో ఉంది సార్. నన్ను నమ్మండి సార్. ఆయన నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. చేసుకుంటే నేను చేస్తాను సార్. నన్ను వదలండి సార్, మా ఊరు సార్. లవ్, నేను చెప్పేది విను, ఒప్పేసుకో, లేకపోతే ఆ అబ్బాయి రాజు కానీ నీ తాట తీసేస్తాడు. చచ్చిపోతాన్రా. మనం ఉండేది రేపటి వరకే కదా, ఒప్పేసుకో. అంతేనంటావా? అంతే సార్. ఆడ ఫోన్ చేస్తేనే వచ్చాను సార్, మే ఇద్దరం బాగా లవర్స్ అండి. చూసారండి ఇప్పుడు ఎలా పులకరిస్తుందంటే, పెళ్ళయ్యాక నాకు ఇలా ఉంటుంది.